హలో ఎవ్రీవన్, రవ్వ లడ్డు కోవాతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ లడ్డును చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక పాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పును ఎండుద్రాక్షను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలోనే 1 కప్పు గోధుమ రవ్వను పోయాలి. చిన్న మంట పైనే 2-3 నిమిషాల పాటు రవ్వను వేయించాలి. రవ్వ కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తరువాత 200 గ్రాముల కోవాను వేసి బాగా కలపాలి. మీకు కావాలా అనుకుంటే కోవాని తురుము పెట్టుకోనైనా వేసుకోవచ్చు. ఇలా కోవానంతా గరిటెతో నలపాలి. తరువాత సన్నగా తరిగిన కొన్ని బాదం పప్పులను కొంచెం యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిపిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 కప్పు చక్కెరను వేసి బాగా కలపాలి. చక్కెర బాగా కలిపిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల కాసిన పాలను పోసుకుంటూ రవ్వను కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోసి రవ్వంతా కలపకూడదు. కొంచెం రవ్వను చేత్తో తీసుకుని బాగా ఒత్తుతూ ముద్దగా చేసుకోవాలి. ముద్దగా చేసుకున్న తర్వాత ముద్దను చేత్తో అటు ఇటు ఊపితే లడ్డు ఫినిషింగ్ చాలా స్మూత్గా వస్తుంది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండుద్రాక్షతో లడ్డూని గార్నిష్ చేయాలి. మిగతా లడ్డూలన్నీ కూడా ఇదే మాదిరిగా చేయాలి. ఇప్పుడు మిగతా రవ్వలో కూడా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ లడ్డూలు బాగా ఆరిన తర్వాతనే వేరే టిన్లో పెట్టి మూత పెట్టాలి. వీటిని బయట పెడితే 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.